యశోదా హాస్పిటల్ యాజమాన్యము డాక్టర్స్ బృందం సౌజన్యంతో జగిత్యాల జిల్లా టిఎస్ ఎన్పిడిసిఎల్ విద్యుత్ ఉద్యోగులకు గుండెకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆర్గనైజర్స్ వినయ్ కుమార్ గారికి, అట్లాగే కార్డియాలజీ డాక్టర్ టి కృష్ణకుమార్ గారు, జనరల్ ఫిజిషియన్ జ్యోతిరాయ్ గారు, ఆర్థోపెడిక్ డాక్టర్ ప్రశాంత్ గారు, నర్సింగ్ స్టాఫ్, అసిస్టెంట్ నర్సింగ్ స్టాఫ్ అందరికీ విద్యుత్ సంస్థ తరఫున జగిత్యాల జిల్లా ఎస్సీగా కార్మికులు, ఉద్యోగస్తులు, ఇంజనీర్స్ అందరి తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనరల్గా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, తద్వారా హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిట్ అవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. కానీ వాళ్ళే ఒక అడుగు ముందు చేసి ఇక్కడికి వచ్చి మా విద్యుత్ ఉద్యోగులకు ఉచితంగా శిబిరం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. విద్యుత్ ఉద్యోగులు ఈ మధ్యకాలంలో సైక్లోన్ ఎఫెక్ట్ కానీ, కరోనా టైంలో కానీ ఎక్కడ ఎవ్వరికి ఒక గంట కూడా, ఒక నిమిషం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా రౌండ్ ద క్లాక్ పనిచేసిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఒత్తిడి విషయంలో అదే కాకుండా దైనందికంగా ప్రతి నెల 24 అవర్స్ 365 డేస్ ఈ స్పాట్ బిల్లింగ్ కానీ, సప్లై మెయింటెనెన్స్ కానీ, ఇతరత్ర అనుకోని అనివార్య కారణాల వల్ల వచ్చే సమస్యలు కానీ ఏది ఉన్నా కూడా సైనికుల లెక్క అందరూ కలిసికట్టుగా ఇక్కడ ఉన్న జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వినియోగదారులకు, రైతులకు సమయానికి అందుబాటులో ఉండి సరియైన సేవలు ఇచ్చే క్రమంలో కొంత ఆరోగ్యపరమైన సమస్యలు అనేది అప్పుడప్పుడు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో దోహదపడతాయి. ఈ చెకప్ చేయడం వల్ల ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వినయ్ కుమార్ ఆర్గనైజర్ వారి సహకారంతో ముందు ఏమైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది. మరొకసారి మా డి గారు, ఎస్ఓ గారు, రవి పిఓ గారు, లక్పతి ఏవో గారు, వీళ్ళు అందరం కలిసి అందరి తరఫున, విద్యుత్ ఉద్యోగులు అందరి తరఫున మరొకసారి వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తాం. థ్యాంక్ యూ.